హలో మిత్రులారా సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్స్ గురించిన ఈ వీడియోలోకి మీకు స్వాగతం గత వీడియోలో మనం రెండు అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న కరణీయ సంఖ్యలను తెలుసుకోవడం గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం మరికొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం మరియు ఈ విషయంపై మన పట్టు పెంచుకుందాం మరి పదండి మొదటి ప్రశ్నను చూద్దాం అకరణీయ సంఖ్యలు ఒకటి బై నాలుగు రెండు బై నాలుగు మరియు మూడు బై నాలుగు వీటన్నిటి మధ్య గల ఒక కరణీయ సంఖ్యను తెలుసుకోండి మనం అన్నిటికంటే ముందుగా భాగాహార పద్ధతిలో దీన్ని దశాంశ రూపం తెలుసుకుందాం ఒకటి బై నాలుగును భాగాహార పద్ధతిలో పరిష్కరిస్తే మనకి లభించింది సున్నా పాయింట్ రెండు ఐదు మీరు రెండు బై నాలుగు మరియు మూడు బై నాలుగులను భాగాహార పద్ధతిలో పరిష్కరిస్తారా అది కూడా చేయవచ్చు కానీ రెండు బై నాలుగు మరియు మూడు బై నాలుగులను మనం రెండు బ్రాకెట్లలో ఒకటి బై నాలుగు మరియు మూడు బ్రాకెట్లలో ఒకటి బై నాలుగు అని కూడా రాయవచ్చు అంటే ఒకటి బై నాలుగుకి లభించిన దశాంశ రూపం సున్నా పాయింట్ రెండు ఐదులో ఒకసారి రెండుతోనూ మరోసారి మూడుతోనూ హెచ్చించి మనం మిగతా వాటి దశాంశ రూప సంఖ్యలను పొందవచ్చు అవి సున్నా పాయింట్ ఐదు సున్నా మరియు సున్నా పాయింట్ ఏడు ఐదు అవుతాయి ఇప్పుడు మనం సున్నా పాయింట్ రెండు ఐదు మరియు సున్నా పాయింట్ ఐదు సున్నాల మధ్య ఉన్న ఒక కరణీయ సంఖ్యను తెలుసుకోవాలి ఇంకా సున్నా పాయింట్ ఐదు సున్నా మరియు సున్నా పాయింట్ ఏడు ఐదుల మధ్య ఒకటి కనుగొనాలి ఇది చాలా సులభం రెండు సంఖ్యల మధ్యన చాలా భేదం ఉంది మీరు సున్నా పాయింట్ మూడు లేదా సున్నా పాయింట్ ఆరు నుండి ప్రారంభించి కరణీయ సంఖ్యను రాయవచ్చు కొంత ఈ ప్రకారంగా ఇప్పుడు తరువాతి ప్రశ్నను తీసుకుందాం పదకొండు బై పదమూడు మరియు పన్నెండు బై పదమూడుల మధ్య రెండు కరణీయ సంఖ్యలను తెలుసుకోండి ఈ ప్రశ్నకి జవాబు ఎలా ఇస్తారు ఇక్కడ అన్నిటికంటే ముందుగా ఈ అకరణీయ సంఖ్యల దశాంశ రూపం రాస్తాం మరియు మళ్లీ వాటి అనుసారంగా మళ్లీ రెండు కరణీయ సంఖ్యలను రాస్తాం పదకొండు బై పదమూడు యొక్క దశాంశ రూపం సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు ఆరు ఒకటి ఐదు మూడు ఎనిమిది నాలుగు ఆరు ఒకటి ఐదు మూడు ఇదే విధంగా ముందు కూడా పన్నెండు బై పదమూడు యొక్క దశాంశ రూపం సున్నా పాయింట్ తొమ్మిది రెండు మూడు సున్నా ఏడు ఆరు తొమ్మిది రెండు మూడు సున్నా ఏడు ఆరు మొదలైనవి ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం సున్నా పాయింట్ ఎనిమిది తర్వాత ఏదైనా సంఖ్యను తీసుకోవచ్చా లేదు మనం ఎనిమిది తర్వాత రెండవ సంఖ్యను ఎలా తీసుకోవాలంటే అది నాలుగు కంటే పెద్దదిగా ఉండాలి మనం ఎనిమిది తర్వాత నేరుగా ఐదు లేదా దానికంటే పెద్ద సంఖ్యను రాసి ఒక అకరణీయ సంఖ్యను తెలుసుకోవచ్చు ఎందుకంటే తదుపరి సంఖ్య దీనికంటే చాలా పెద్దది మనం ఇప్పుడు ఒక కరణీయ సంఖ్య తీసుకున్నాం అనుకోండి సున్నా పాయింట్ ఎనిమిది ఐదు రెండు మూడు సున్నా ఒకటి నాలుగు రెండు ఒకటి మొదలైనవి మరి రెండవ సంఖ్యను తీసుకుందాం సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి నాలుగు మూడు ఒకటి ఒకటి మొదలైనవి ఇది సున్నా పాయింట్ తొమ్మిది రెండు సంఖ్య కంటే చిన్నది అంటే ఈ సంఖ్యల మధ్యన ఉన్నది ఇప్పుడు ఒక అంతరం తీసుకుందాం అంటే చాలా చిన్న అంతరం ఇంకా చెప్పాలంటే చిన్న అంతరం ఇంకా ఈ పాఠ్యాంశంలో ఆఖరి ప్రశ్న కూడా ఇవ్వబడిన ఈ రెండు అకరణీయ సంఖ్యల మధ్య కరణీయ సంఖ్యను తెలుసుకోండి సున్నా పాయింట్ రెండు నాలుగు ఐదు తొమ్మిది స్నేహితులారా ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచించడానికి మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ రెండు సంఖ్యల దశాంశం యొక్క ఐదవ అంకె వరకు సమానం అనగా ఇక్కడ మనకి కరణీయ సంఖ్య దశాంశం యొక్క ఐదు అంకెల వరకు దానినే ఉంచాల్సి ఉంటుంది అనగా సున్నా పాయింట్ మూడు రెండు ఎనిమిది నాలుగు ఐదు అలా ఎందుకంటే తదుపరి సంఖ్యలో ఐదు అంకెల తర్వాత తొమ్మిది వస్తోంది కాబట్టి అందుకని ఈ సంఖ్యలో ఐదు తర్వాత సున్నా నుండి ఎనిమిది వరకు ఏ సంఖ్యనైనా రాసి దాని ముందు లెక్కలేనన్ని మళ్ళీ రాయబడిన సంఖ్యలు రాయవచ్చు ఇక్కడ మనం తొమ్మిది అని రాసి పని పూర్తి చేస్తే ఆ సంఖ్య తదుపరి సంఖ్య కంటే పెద్దదవుతుంది మరియు వాటి మధ్య కరణీయ సంఖ్య ఉండదు పదండి ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం ఈ పాఠ్యాంశంలో మనం అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న కరణీయ సంఖ్యలను తెలుసుకోవడానికి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని పరిష్కరించాం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు